మొత్తం మారిపోయినాయి. ఏముంది చూసే పర్స్పెక్టివే మారిపోయింది సినిమాది. దింపుల్ హయాతి గారు, మీరు తెలుగు అమ్మాయిని తెలిసింది రీసెంట్లీ, అండ్ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడడం విన్నాను, చాలా క్యూట్ గా అనిపించింది. హ్యావ్ యూ డబ్డ్ ఇన్ దిస్ మూవీ? మీరే డబ్బింగ్ చెప్పారు లేకపోతే ఎవరని చెప్పారు? సో యా నేనే డబ్ చేసుకున్నాను ఈ సినిమాకి. మీరు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్. యా నేనే చేసాను. మీరు చూడలేదా నా డబ్బింగ్? అది నాదే దొరికిందా మీకు? హాయ్ అన్న, దిస్ ఇస్ ప్రవీణ్. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని బలమైన ప్రత్యర్థి పాత్రలో చూడాలనుకుంటున్నాం, లైక్ విజయ్ సేతుపతి. మీరు కూడా ఒక వెర్సటైల్ యాక్టర్, అలాగే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం పాన్ ఇండియా లెవెల్లో. అటువంటిది ఏదైనా మీ దగ్గరికి వచ్చిందా? లేదు, నా దగ్గర రాలేదమ్మా. పాన్ ఇండియా లెవెల్ అట్లాంటిది ఏమైనా వచ్చినప్పుడు ఆలోచిద్దాం. వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? క్యారెక్టర్ బాగుండి, మంచి పవర్ఫుల్ రోల్ అయితే ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. హలో గోపిచంద్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. చెప్పు. సో అన్న, ఫస్ట్ నుంచి మీ సినిమా టైటిల్స్ చూసుకుంటే అన్ని రెండు అక్షరాలు, లక్ష్యం, లౌక్యం, రణం. సో అవన్నీ కూడా హిట్సే. అవన్నీ మీరు నమ్ముతారా, లేకపోతే స్టోరీ బాగుంటే సినిమా హిట్ అవుతుంది, అలా అలా ఏమైనా ఉంటుంది? నేను నమ్మను. అది నేను పెట్టిన టైటిల్ కదా, అట్లా కుదిరిని అట్లా అంతే. అంటే ఫస్ట్ నుంచి కూడా మీ విషయానికి వస్తే అదే టాపిక్ వస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే, ఫస్ట్ రెండు సినిమాలు ఆడగానే మిగతా డైరెక్టర్ సార్ ఆ టైటిల్ అట్లా సున్నా వచ్చేటట్టు పెడదామా అని. ముందు స్టోరీ కరెక్ట్గా ఉంటే ఎన్ని ఇట్లనే వెళ్తాయి. ముందు స్టోరీ ఇంపార్టెంట్ కదా. ఐ బిలీవ్ ఆన్ ది స్టోరీ, నాట్ ఆన్ ది టైటిల్ సున్నా. ఏ సెంటిమెంట్ నాకు లేదు. మీరు ప్రభాస్ గారు చిల్ అవ్వాలంటే ఏం చేస్తూ ఉంటారన్న, లైక్ ఆయనతో ఎలా చిల్ అవుతారు? మీరు ప్రభాస్ గారు ఎలా చిల్ అవుతారు ఏంటి అంటే, చాలా మంది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చెప్పారు ఆయన ఎలా ట్రీట్ చేస్తారు, ఆయన భోజనం తీసుకొస్తే ఎలా ఉంటుందని. బట్ ఈ క్వశ్చన్ కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఆయనతో సిట్టింగ్ ఎలా ఉంటుందన్న సరదాగా? సిట్టింగ్ ఎలా ఉంటుందా? లేదు, మాకు మామూలుగా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్. మామూలుగా నాకు మామూలుగా యాజ్ అ ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అలానే ఉంటాం. మీ ఫ్రెండ్స్తో మీరు ఎలా కూర్చుంటారో మేము అలానే కూర్చుంటాం. స్టోరీ సిట్టింగ్ కాదు. ఓకే, థ్యాంక్స్. అన్నా ఆయన మూవీస్ వస్తున్నాయి, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే. సో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ప్రతి మూవీ కోసం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ డింపుల్. మీరు మీమ్స్ చూస్తారా? యా ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా చూస్తారా? మీకు బాగా నచ్చిన టెంప్లేట్ ఏంటి? బ్రహ్మానందం గారి ఎమోజీస్ అవన్నీ, ఆయన ఎక్స్ప్రెషన్స్తో, అలాగే రవితేజ గారు బ్రహ్మానందం, ఈ ఇద్దరు కాంబినేషన్లో యా ఆ ఎమోజీస్తో చేస్తూ ఉంటారు కదా ఏదైనా ఫన్నీగా, సో దట్ కీప్స్ క్రాకింగ్ అనమాట. సో యా, మీరు ఈ మూవీలో లాగర్గా చేశారు కదా, సో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? అలాగే ఇందులో నేను వ్లాగింగ్ చేయాలి, ఇట్లాగా యూట్యూబ్ వ్లాగింగ్ చేయాలన్నప్పుడు నాకు కూడా కొత్తగా ఎక్సైటింగ్గానే ఉండింది. నాకు కూడా అర్థమైంది మీరు ఎంత వీడియోలకి, ఏ వీటికి ఎడిటింగ్కి. ఐ నో యూ గైస్ టేక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దాట్ టూ. సో యూట్యూబ్ వ్లాగింగ్ కూడా అలానే నాకు ఎంత్రిలింగ్గా చాలా ఎక్సైటింగ్గా వీ షార్ట్ ఇట్ కంప్లీట్లీ. యాక్చువల్లీ మీ డ్యాన్స్ నంబర్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, లూప్లో పెట్టుకొని చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ. జర్రా జర్రా సాంగ్ అయితే ఎగ్జామ్స్లో స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి చూసి చదువుకుంటా ఉంటా. అయ్యయ్యో, థ్యాంక్ యూ. అలా పాస్ కూడా అయ్యాను. అండ్ అలాంటి డ్యాన్స్ నెంబర్స్ రామబాణంలో ఉన్నాయా గోపి సార్తో? అది మీరు ఐఫోన్ సాంగ్ చూడలేదా? ఆ చూశాను. అంటే మొత్తం ఉండదు కదండి, లిరికల్ సాంగ్ అంటే కొంతవరకు మే 5th దాకా వెయిట్ చేయాలి అంతే కదా.